नित्यम् ययेन मजमव्ययम् कथम् स पुरुषः पार्थ कम् घातयति हन्द्विकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि అన్యాని సం జయ శ్రీమన్నారాయణ బంధులారా మీకు స్వాగతం గత సమావేశంలో మనం సాంఖ్యయోగంలోని పంతొమ్మిదవ ఇరవైవ శ్లోకాల గురించి ముచ్చటించుకున్నాం ఆ శ్లోకాలలో కఠోపనిషత్తులోని కొన్ని కొన్ని పదాలు యథాతథంగా అమరి ఉండడం కూడా గమనించం దాంతో శ్రీమద్భగవద్గీత వివిధ ఉపనిషత్తులలో గూఢంగా చెప్పిన విషయాలనే సుకరంగా మానవులకు వివరిస్తోంది అని అర్థం చేసుకున్నాం ఇప్పటిదాకా అర్జునుని బాధ ఏమిటి ఈ ఆత్మలను అదే ఈ భీష్మాధులను చంపుతున్నాను చంపిస్తున్నాను అనే కదా శోకం పొందుతున్నాడు అలాంటి శోకానికి అతడు పొందడానికి కారణం ఏమిటి అతనికి ఆత్మస్వరూపం యొక్క యథార్థ స్థితి అంటే దాని నిత్యానిత్యాదులు ఇలాంటివి తెలియకపోవడమే కారణం అందుకనే రాబోయే ఇరవై ఒకటో శ్లోకంలో దాన్నే వివరిస్తున్నాడు భగవానుడు ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత చంపబడదు అని పంతొమ్మిదో శ్లోకంలో చాలా స్పష్టంగా వివరించాడు భగవానుడు ఆత్మ వికార రహితమని అందువలన అది ఎవరి చేత చంపబడదని ఇరవయో శ్లోకంలో పేర్కొన్నాడు అలాగే ఈ రాబోయే ఇరవై ఒకటో శ్లోకంలో అది ఎవ్వరిని ఏ కారణం వల్లనైనా చంపదు అనే విషయాన్ని తెలియచేయబోతున్నారు అసలు ఏం చెప్తున్నాడో ఆయన మాటలే ముందు విని ఆ తర్వాత వాటి అర్థాన్ని పర్యాలోచన చేద్దాం వేద అవినాశినం నిత్యం యహ యనం అజం అవ్యయం కథం స పురుష పాఘాతయతి హిం ఇది ఆ ఇరవై ఒకట శ్లోకం ఇప్పుడు దీని భావాన్ని చిత్తగించండి హే పార్థ ఓ అర్జున యహ ఏనం అవినాశనం యహ అంటే ఎవడు ఏనం ఈ ఆత్మను ఎలాంటిది అవినాశనం నాశనము లేనిదిగాను అజం లేనిది గాను అవ్యయం స్థిర రూపం కలది గాను నిత్యం నిత్యమైనది గాను తెలుసుకొన్నాడో స పురుష ఆ వ్యక్తి కథం కం ఘాతయతి ఎట్లు ఏ ఆత్మనైనా చంపించుతున్నాడు కం ఏ ఆత్మను హంతి చంపుతున్నాడు అయ్యా అది ఈ శ్లోకంలోని పదాలకు అర్థం దీన్ని ఒక వాక్యంలా చెప్పుకోవాలంటే ఓ ఈ పార్థ ఈ ఆత్మ నాశనం లేనిది ఇది నిత్యం దీనికి జనన మరణాలు లేవు మార్పు ఉండదు ఇవన్నీ తెలిసిన పురుషుడు ఎవళ్ళని ఎలాగ చంపిస్తాడు ఎవరిని ఎలాగ చంపుతాడు అది అయ్యా ఇది ఇరవై ఒకటో శ్లోకం యొక్క భావం దీన్నే మనం ఇంకొంచెం వివరంగా అనుసరిద్దాం ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలిసినవాడు దాని లక్షణాలను చాలా స్పష్టంగా తెలుసుకుంటాడు కదా ఎప్పుడో నుంచో భగవానుడు మొత్తుకుంటూనే ఉన్నాడు వినండర్రా ఇవి 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 ఆత్మకు ఉండవలసిన లక్షణాలు అని చెప్తూనే ఉన్నాడు కదా అది పుట్టుక వినాశనము లేనిది అది శాశ్వతము అది నిత్యము అని మొత్తుకుంటూనే ఉన్నాడు ఆ స్వామి దాని తత్వాన్ని అనుభవపూర్వకంగా సమగ్రంగా తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఆ ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఒక్కసారి పూర్తిగా అవగతమైతే ఆ తర్వాత ఇటువంటి ఆలోచనలు చేయడు మనోబుద్ధి ఇంద్రియాలతో కూడిన ఒక స్థూల శరీరం ద్వారా అలాంటిదే అయిన మరొక స్థూల శరీరం నశిస్తుంది అని అర్థమైతే అప్పుడు ఇంకా ఆత్మకు శరీరం చేసే ఈ పనులకు సంబంధం లేదని ఆత్మ వేరు శరీరం వేరు అని అవగతం అయిపోతుంది అలాంటి అవగాహన కలిగిన వాడు మరొకరిని చంపడం కానీ చంపించడం కానీ ఉండదు సర్వత్రా అంటే నీలో నాలో అతనిలో ఈతనిలో అన్నింటిలోనూ ఉన్నది ఏకజాతి రూపకమైన ఆత్మతత్వమే అది చావదు చంపబడదు వేరొకరిని చంపదు చంపింపదు కనుక మహాశైర్ ఒక్కటి గమనించండి చనిపోవుట చంపుట చంపించుట మొదలైనవన్నీ ఆత్మ వల్ల జరిగే పనులు కావు ఇవన్నీ స్థూల శరీరం వల్ల జరుగుతాయి మన జ్ఞానం కొద్దీ మనం వాటినన్నిటినీ ఆత్మయందు అత్యారోపితం చేసేసుకుంటున్నాం కనుక ఎవ్వరూ ఎవరి కొరకు ఏ విధంగానూ శోకింప పని లేదు మహా ఇది భగవానుడు ఈ ఇరవై ఒకటవ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం ఎంతసేపు చెప్పినా ఎన్ని పర్యాయాలు చెప్పినా ఇవి నిత్య సత్యాలు ఆత్మ నిత్యము ఆత్మ శాశ్వతము అది ఎన్నడూ నశింపదు కావున దానికై మనము శోకించుట తగదు మరి శరీరం అంటారా అది నశ్వరం అంటే నశించిది అది ఇవాళ కాకపోయినా నాలుగు రోజుల తర్వాత నాలుగు నెలల తర్వాత పోనీ నాలుగు సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు నశింపక మానదు కదా ఆ అంతా ఉండిపోము కదా దాని నాశం అనివార్యం కనుక అలాంటి దాని నాశంలో దుఃఖించడం కూడా అనుచితమే ఈ రెండు ముమ్మాటికి నిజమే అన్నీ నిజమే కానండయ్యా ఇది మానవ స్వభావం కదా అలాగ సందేహాలు పుడుతూనే ఉంటాయి మనకి ఆత్మలు నిత్యం కదండయ్యా బాగుంది యుద్ధాదులు వచ్చినప్పుడు ఈ ఆత్మలకు అనిత్యాలైన శరీరాలను విడవలసి వస్తుంది కదండయ్యా వదిలిస్తున్నది అనిత్యాన్నే కదా దీనికి దుఃఖించడం ఎందుకు ఇంతపటికి బాగానే ఉందండి కానీ ఇంకొక విషయం భోగాదులకి సాధనం శరీరాలే కదా మరి భోగ సాధనాలైనటువంటి శరీరాల్ని వదిలివేయడం దుఃఖ కారణం కాదా ఈ శరీరం పోతే ఈ భోగాలు ఎలా అనుభవిస్తాము శరీరం ఉంటేనే కదా భోగాలను అనుభవించటం అనే సందేహం కూడా మనల్లాంటి వాళ్ళకి కలగవచ్చు కదండయ్యా దానికి సమాధానంగా భగవానుడు ఇదిగో ఈ రాబోయే ఇరవై రెండవ శ్లోకంలో చెప్తున్నాడు ముందు ఒక మారు శ్లోకాన్ని చిత్తగించండి పిదప దాని భావాన్ని పర్యాలోచన చేద్దాం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గుణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంజాతి నవాని దేహి అయ్యా ఇది ఇరవై రెండవ శ్లోకం నర యథా జీర్ణాన్ని వాసాసి విహాయా నరుడు ఏ విధంగానైతే చిరిగిపోయిన వస్త్రాలను వదిలివేసి నవాని అపరాణి గృహాతి కొత్తవి అయిన ఇతర వస్త్రాలను స్వీకరించుచున్నాడు తథా అలాగే దేహీ జీవుడు కూడా జీర్ణాన్ని శరీరాన్ని విహాయ శిథిలమైపోయిన శరీరములను విడిచి నవాని అన్యాని సంయాతి కొత్తవి అయిన ఇతర దేహములను పొందుచున్నాడు అంటే మానవుడు చిరిగిపోయిన పాత దుస్తులను తజించి కొత్త బట్టలు ధరించినట్టే జీవాత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని గ్రహిస్తాట అయ్యా ఇది ఈ ఇరవై రెండవ శ్లోకం యొక్క భావం ఇప్పుడు దీన్ని మనం మరి కొంచెం నిశ్చితంగా పరిశీలిద్దాం ఇక్కడ ఇచ్చిన ఉదాహరణకు వాస్తవ లో వాస్తవంగా లోకంలో జరిగే తీరుకు కొంచెం తేడా ఉంది కదా ఏటండ్ అయ్యే ఇక్కడిచ్చిన ఉదాహరణ పాత బట్టలు వదిలివేసి కొత్త బట్టలు ధరించినట్టు అనే కదా లోకంలో మానవులు ఎప్పుడైనా పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు ధరించేటప్పుడు ఎంతో సంతోషపడతారు కదండయ్యా కానీ శరీరాల విషయంలో అలా కాదు కదా ఆత్మ వేరొక శరీరాన్ని గ్రహించడానికి ముందు తను ఉంటున్న శరీరాన్ని వదిలివేస్తే ఆ సమయంలో అందరూ ఎంతో బాధపడతారు కదా ఈ ఉదాహరణ యుక్తమేనండయ్యా అనే సందేహం కలగచ్చు నిజమే దుఃఖం కలుగుతుంది ఎవడకండి ఇలా దుఃఖం కలిగేది అప్రాజ్ఞుడైన వారికి అజ్ఞాని అయిన వాడికి కానీ అన్నీ తెలిసిన వివేకి దుఃఖించడు అంతే కదండయ్య పిల్లవాడు బట్టలు పాడు చేసుకున్నాడు తల్లి వాటిని మార్చబోతుంది పిల్లవాడు పాత బట్టలు వదలడానికి ఏడుస్తాడు కానీ వాడి మేలును వాడి హితాన్ని కోరిన తల్లి ఆ పాడైపోయిన దుస్తులు మార్చివేసి వేరొక దుస్తులు వేస్తుంది కదా ఇక్కడ అలాగే భగవంతుడు కూడా ఈ జీవుడి మేలు కోరి అతడి దుఃఖాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అతడి దేహాన్ని మారుస్తాడు అంచేత ఈ ఉదాహరణ సమంజసంగానే ఉంది యోగ్యంగా కూడా ఉంది అంటాడు పెద్దలు అలాగే చిరిగిపోయిన బట్టలను కదా మారుస్తాం జీర్ణాన్ని అని కదా అన్నాడు అంటే శరీరాలు కృషించిపోయి జీర్ణించుకుపోయి పని చెయ్యలేని అశక్తత అవధ్యత వచ్చినప్పుడు కదా వాటిని మార్చాలి కానీ లోకంలో యువకులు మధ్య వయస్సు వాళ్ళు బాలురు కూడా మరణిస్తున్నారే అంచేత జీర్ణాని అన్న పదం కూడా ఏదో సౌవుగా ఉన్నట్టు కనపడడం లేదు కదా ఇది ఒక సందేహమే దీన్ని కొంచెం పరిశీలించాలి జీర్ణమైపోయిన శరీరము అంటే ఎనభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో వచ్చి కృషించిపోయిన మూర్తలు పడిపోయిన శరీరము అని కాదట అర్థం ఆ శరీరం ధరించిన జన్మలో అనుభవించాల్సిన కర్మఫలం పూర్తి అవడమేనట అతడు అనుభవించాల్సిన కర్మఫలం పూర్తి అయిపోతే ఇంకా ఆ శరీరంతో పని లేదు అది జీర్ణమైపోయినట్టే అనుభవించాల్సిన కర్మఫలం పూర్తయితే ఆ శరీరం జీర్ణమైపోయినట్టే అప్పటికీ ఆ శరీరం వయస్సు ఎంత అనే దాంతో సంబంధం లేదు కర్మఫలం పూర్తయిపోతే ఆ శరీరం యొక్క ప్రయోజనం అయిపోయినట్టే సరే బాగుందండి ఒప్పుకున్నాం ఈ శ్లోకంలో వాంసాంసి శరీరాన్ని అనే బహువచనాలు వాడారు బట్టలు అయితే ఒకే రోజు ఒకేమారు ఏదో రెండు మూడు జతలో నాలుగు జతులు మంచి సాధనచ్చు కానీ శరీరాల విషయంలో అలా కదే ఒక జీవి ఒక పర్యాయం ఒక శరీరాన్నే కదా ధరిస్తాడు మరి శరీరాన్ని అని బహువచనం వాడారు బాబు మనం చాలా గొప్పవాళ్ళం కదా అందుకనే మనకి నడిచండి సందేహాలు కలుగుతాయి ఓయ్ ఆత్మ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా ఏమనండి ఏమోనండి పుట్టుక లేదు కదండి ఆ అది నుండి ఉంటున్నానోండి అవునా మరి అప్పటి నుంచి అలా గాల్లో ఉండిపోయావా దేహాల్లో ఏమైనా ప్రవేశించావా లేదు లేదండి స్వామి మా ఆత్మలన్నిటికీ కరణకళబరాలు అదే అంటే దేహాలు ఇంద్రియాలు ఇచ్చాడు కదండయ్య అందుకని దేహధారణ చేసి మరణించి పుట్టి మరణించి పుట్టి మరణించి ఇలా సాగుతూనే ఉన్నాయ్య అవును కదా ఆనాడు అంటే ఆనాది నాటి నుండి నేటికి ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించుంటావయ్యా లెక్కలేదండి చాలా శరీరాలే ధరించుంటానండి అయ్యా ఇదండి ఈ ఆత్మగారితో చేసిన సంభాషణ అంటే ఆనాటి నుండి ఆ నాదికాలం నుండి ఈనాటి దాకా ఈ ఆత్మలు ఎన్నెన్ని దేహాలలో కొన్ని వందల వేల లక్షల కోట్ల దేహాలలో ప్రవేశించి పునరభిజననం పునరపి మరణం పునరభిజననం పునరపి మరణం ఇలాగ సాగుతూనే ఉంటుంది కదండయ్యా అందుకని శరీరాణి అనే భోవచనం చాలా శరీరాలే ధరించుంటాను అన్నాడు కదా శరీరాణి అన్న బహువచనం వాడేట స్వామి అంతేకాదండయ్యా జీవాత్మ ఒక దేహం నుండి ఇంకొక దేహానికి మారే ప్రక్రియలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు రకాల శరీరాలు ఆ జీవాత్మ యొక్క గతిని నిర్దేశిస్తాయి అంతేత కూడా శరీరాణి అనే బహుచన ప్రయోగం సముచితం అని పెద్దలు చెప్తారు బాగుందండయా శరీరాణి అనే వాడిను బాగానే సమర్థించారు కానీ మాకు ఇంకో సందేహం అయ్యా దేహి సంయాతి దేహం అంటే జీవాత్మ దేహి అంటే అదే జీవాత్మ పొందును సంయాతి అన్యాని నవాని శరీరాన్ని వేరైన పాత కొత్త శరీరాల్ని పొందును బాగుందండయ్య కానీ ఆత్మ నిశ్చలం కదండయ్య ఆత్మకి గతి ఉండదు కదా గమనాగమనాలు ఉండవు కదా మరి అది ఒక దేహంలోంచి మరొక దేహంలోకి పోతుంది అనేది అది ఎలా కుదురుతుందండయా ఆత్మకు గమనగతి ఉండకపోవచ్చు కానీ స్థూల శరీరం నుండి బయలుపెడిన ఆత్మని సూక్ష్మ శరీరం అంటిపెట్టుకుని ఉంటుంది కానీ ఆ సూక్ష్మ శరీరానికి గమనాగమనాలుంటాయి అంచేత ఈ ఆత్మను ఇంకొక కొత్త దేహంలోకి ప్రవేశింపచేసేదాకా ఈ సూక్ష్మ శరీరం యొక్క గమనశక్తే ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఇంకో రెండు క్రియలు ఉన్నాయి గుణ్ణాతి సంయాతి అనే రెండు క్రియలు ఉన్నాయి కదా గుణ్ణాతి అంటే గ్రహించుట ఇక్కడ ఇది వస్త్రాల విషయంలో ఈ క్రియను వాడారు సంయాతి అంటే గమనం ఒక దేహం నుండి మరొక దేహానికి చేరడం కనుక అక్కడ సంయాతి అనే క్రియాపదం వాడారు రెండు చాలా యోగ్యంగా వస్త్రాలు కనుక గ్రహించుట ఒక దేహం నుండి ఇంకో దేహంలోకి మారుట కనుక సంయాతి అది మహర్షి ఏ పదాలు వ్యర్థంగా వాడరు కదండీ అయ్యా అలాగే పూర్వార్థంలో నరహ అని ఉత్తరార్థంలో దేహి అని రెండు పదాలు వాడడం ఇక్కడ ఈ రెండు పదాలు వాడడం కూడా చాలా సమంజసమైన అంటారండి పెద్దలు పూర్వార్థం వస్త్రాలు మార్చుకోవడం గురించి కదా బట్టలు వేసుకోవడం మార్చుకోవడం ఇది నరులే చేస్తారు పశుపక్షాదులు జంతువులు వీడు ఎవడూ ఏం చేయరు అందుకు అక్కడ నరహ అని వాడారట మహర్షి ఉత్తరార్ధంలో ఆత్మ ఒక చోటు నుండి ఇంకొక చోటుకి మారడం ఇది అన్ని ఆత్మలకు అన్ని దేహాలకు సమానమే కదండయ్యా అందుకని ఇక్కడ అన్నిటినీ సూచించేటట్లు దేహీ అనే పదాన్ని వాడారు మహర్షి అని పెద్దలు చాలా యోగ్యమైనటువంటి శ్లోకంగా దీన్ని పరిగణించి ఎంతో గొప్పగా చెప్తారు ఈ విధంగా నరులు పాత బట్టలు వదిలివేసి కొత్త బట్టలు ధరించినట్లుగా ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలివేసి నూతన శరీరాన్ని పొందును అని వివరించినాడు భగవానుడు ఈ ఇరవై రెండవ శ్లోకంలో బంధువులారా వీలైనంత మంతికి ఈ గీతాసారం అందేటట్లు చేయాలన్న మా ఈ ప్రయత్నానికి సహకరిస్తున్న మీకందరికూ అభివందనాలు తెలుపుకుంటున్నాం రేపు మరొక శ్లోకంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు జైశ్రీమనారాయణ